హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 11 పేజీ నెంబర్ 106లో ఉన్న ట్రై దిస్ గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఇదే పేజ్లో ఉన్న నెక్స్ట్ ట్రై దిస్ ఈ వీడియో లాస్ట్లో కంటిన్యూ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో ట్రై దిస్ చూడండి. సింప్లిఫై అండ్ రైట్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. దీనికి మీరు ఫార్ములా దీనిని యూజ్ చేస్తారు. ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. బేస్ సేమ్ గుండి, ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్ గుండి, డివిజన్ ఫార్ములాలో ఉంటే బేస్ సింగిల్ టైం రాసి ఎక్స్పోనెంట్స్ మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటాం. మనం బిఫోర్ ట్రై దిస్లో వచ్చేసరికి ఇక్కడ మిడిల్లో మీకు మల్టిప్లికేషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంటే యాడ్ చేసుకుంటారు, డివిజన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి, ఆ ఫార్ములా చూడండి. ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఓకే, సో బేస్ సేమ్ గుండి, ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్ గుండి, ఇవి డివిజన్లో ఉంటే బేస్ సింగిల్ టైం రాసి ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో బేస్ సింగిల్ టైం రాయండి, ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్షన్ చేయండి. 9 - 3 దట్ ఈక్వల్ టు 9 - 3 అంటే 6 వస్తుంది. ఓకే, సో 2 పవర్ 6 ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సో ఇక్కడ సేమ్ బేస్ మీకు 10 ఉంది. మీకు ఈ ఫార్మ్, మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇదే ఫార్ములా యూజ్ చేస్తారు. బేస్ ఇన్ సింగిల్ టైం రాసి ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్షన్ చేయండి. 8 - 4 సో 8 - 4 అంటే 4 వస్తుంది. సో 10 పవర్ 4. నెక్స్ట్ సేమ్ ఫార్ములా. సో బేస్ ఇన్ సింగిల్ టైం రాసి ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్షన్ చేయండి. 11 - 7 సో సబ్ట్రాక్షన్ చేస్తే 4 వస్తుంది. సో 9 పవర్ 4. నెక్స్ట్ సేమ్ ఫోర్త్ వన్, బేస్ ఇన్ సింగిల్ టైం రాసి ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్షన్ చేయండి. 15 - 13 సో సబ్ట్రాక్షన్ చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ సేమ్, బేస్ ఇన్ సింగిల్ టైం రాసి ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్షన్ చేయండి. సో 13 - 10 సో సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది. సో 7³ ఆన్సర్. ఓకే, సో దట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో లాస్ట్లో నెక్స్ట్ ట్రై దిస్ కంటిన్యూ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.